వెల్కమ్ టు పక్క హైదరాబాద్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకుండా హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతోందని బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా పేరుతో పేదవాడి ఇళ్లను కూల్చేస్తే సహించేది లేదన్నారు. పర్మిషన్ ఇచ్చిన యాక్షన్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసిన మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంటికి నల్లా పెట్టుకునే యాక్షన్ తీసుకోవాలి, ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చిన మీద యాక్షన్ తీసుకోవాలి. అవునా? నువ్వు పెద్ద పెద్ద బిల్లింగ్ రోడ్లు కానీ నేను భావించిన కిరాయి, ఇలా కిరాయి రాత్రి ఇంటికి తాళం పోతే తెల్లారచనకి ఉంటుంది. బీసీ కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ సమగ్ర సర్వే నిర్వహించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం వెంటనే కులగణనపై ప్రణాళిక రూపొందించాలని ఆయన కోరారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న లక్ష మందితో విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు చలో హైదరాబాద్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి ఆ కులగణన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పోరాటం వల్ల, మా ఒత్తిడి వల్ల క్యాబినెట్లో తీర్మానం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, జీవో నెంబర్ 26 ఇచ్చి 150 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో ఏమో తెలియదు, కానీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేసినంత స్పీడు కులగణన విషయంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత నత్త నడకతోటి దాటవేత దొరినితోటి, అదేవిధంగా ఈ కులగణన చేయకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామనే ఒక దుర్బుద్ధి ప్రభుత్వానికి వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మీరు కులగణన విషయంలో మాట తప్పితే టీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఒకవైపు న్యాయ పోరాటం, ఒకవైపు వీధి పోరాటం చేశాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సర్వే చేయాలి, బీసీలు ఎంత శాతంలో నిర్ధారించాలి, బీసీలు ఎంత శాతంలో అంత శాతం రిజర్వేషన్లు పెంచి బీసీ రిజర్వేషన్లు నిర్ధారించిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిన్న హైకోర్టు స్పష్టంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఇంత గొప్ప జడ్జిమెంట్ ఇచ్చినటువంటి గౌరవ న్యాయస్థానానికి యావత్ బీసీ సమాజం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి గంజాయి ప్యాకెట్స్, ఈ సిగరెట్స్, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ దగ్గర దొరికిన వారిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. టీఎన్జీఓ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో పుట్టినరోజు పార్టీలో ఎస్ఓటీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారని సీఏ తెలిపారు. మొత్తం 18 మంది ఉండగా అందులో 12 మంది యువకులు, 6 అమ్మాయిలు ఉన్నారని తెలిపారు. ఇందులో స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు. అంతా మ్యూచువల్ ఫండ్స్, మద్యంతో పాటు గంజాయిని సేవిస్తూ బర్త్డే వేడుకలు చేసుకుందామని అనుకున్నారు. ఇక్కడ 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా సీఏ వెల్లడించారు. డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ చేయగా ప్రదీప్ చరణ్, వరుణ్ అనే 3 యువకులకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తెలుగు 24 రాత్రి సమయంలో 11 గంటల ప్రాంతంలో
నమ్మదగిన సమాచారం ప్రకారము టీఎన్జీ వస్త్రాల్ని అలయబలాయి చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. మేము సిబ్బందితో కలిసి రైవెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక 40 గ్రాములు డ్రై గానే దొరికింది. అదేవిధంగా ఒక హుక్కా పాటు, మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు, మద్యం బాటిల్స్, తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సేకరించడం జరిగింది. దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి హెచ్పి ద్వారా టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి పాజిటివ్ వెళ్ళింది. వాళ్ళ తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పంపిణీ జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 12 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులో తీసుకున్నాం. ప్రస్తుతం మనం విచారిస్తున్నాం. నగరంలో 3 కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 59 బైక్స్ ని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. బైక్లను పార్కింగ్ లోకి చోరీకి పాల్పడి వేరే ప్రాంతాల్లో పార్కింగ్ చేసి విక్రయించేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి సహకరించిన మరో 2 ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా డీసీపీ సాధన రష్మి పెరుమాల్ తెలిపారు. ఫెండర్ నేను ఒక మా దగ్గర ఒక థెఫ్ట్ కేసు రిపోర్ట్ అయింది. ఆ థెఫ్ట్ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో వెరైటీ ఆఫ్ సిసిటీవీస్ ని, చాలా నెంబర్ ఆఫ్ సిసిటీవీస్ ని వెరిఫై చేస్తున్నప్పుడు ఈ ఒక పర్సన్ ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి ఆర్ క్రైమ్ టీమ్ వెరేబుల్ టు ఐడెంటిఫై హిమ్ అండ్ దెన్ వి ఫౌండ్ హిమ్ విత్ వన్ అనదర్ క్రైమ్ వెహికల్, అంటే ఇంకొక బండి దొంగతనం చేసుకుని తీసుకెళ్తున్నప్పుడు లైవ్ గా వి మేనేజ్ టు క్యాచ్ హిమ్ అండ్ త్రూ హిమ్ ఆల్ దీస్ వెహికల్స్ అండ్ 2 రిసీవర్స్ ఆల్సో హావ్ బీన్ ఐడెంటిఫైడ్. సింగిల్ బైక్ చెప్పాను కదండి, ఆయన ఎమ్మోనే అది ప్రీవియస్ గా, ఇప్పుడు ఒక 6 మంత్స్ బ్యాకే వాళ్ళు పట్టుకున్నారు, అప్పుడు కూడా ఒక 22-23 బైక్స్ రికవర్ అయినాయి. సో హిస్ ఎమ్మో ఇస్ దిస్ ఓన్లీ, హీ పిక్స్అప్ ఇట్లాంటి పార్కింగ్ లాట్ ని టార్గెట్ చేస్తాడు, అక్కడ నుంచి వెహికల్ తీసుకుని వెళ్తాడు, ఇంకొక పార్కింగ్ లాట్ లో పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత ఇట్లా రిసీవర్స్ ఉంటారు, ఈ కేసులో 2 ఉన్నారు, జగదీష్ అండ్ హరికృష్ణ. సో ఆ పర్సన్స్ కాంటాక్ట్ చేసి ఇట్లా నా దగ్గర ఈ మేక్ ఈ మోడల్ బండి ఉంది, మీకు ఎవరైనా కస్టమర్స్ ఉన్నారంటే చెప్పండి అంటారు. వాళ్ళు చెప్పినప్పుడు ఆ బండి వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఇప్పుడు ఈ పర్టికులర్లీ ఈ మ్యాటర్ లో కూడా ఘట్కేసర్ ఏరియాలో రిసీవర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఒక కొన్ని బండ్లు అని చెప్పాడు ఆ టైంలో వెళ్ళి. ఇప్పుడు ఘట్కేసర్ బస్ స్టాండ్ ఆ ఏరియా నుంచి కూడా సమ్ ఈ 59 లో సమ్ బైక్స్ హావ్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ దాట్ ఏరియా. గత 2 రోజులుగా మీ సేవా సెంటర్లలో సర్వర్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐసెట్ ఎంసెట్ విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ అప్లికేషన్ల ప్రక్రియ ఉంది, కానీ 2 రోజులుగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లకు సంబంధించిన సర్వర్స్ మొరాయించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ డౌన్ అవడంతో సర్టిఫికెట్లో ప్రింట్ రావడం లేదని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. బర్త్ సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్ వరకు ఎలాంటి ధృవీకరణ పత్రం కావాలన్నా మీ సేవా సెంటర్లకే రావాలి. అయితే అలాంటి మీ సేవా సెంటర్లలో 2 రోజులుగా సర్వర్ మొరాయించడంతో కొన్ని సర్వీసులు అయితే పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో అవసరమయ్యేటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్కి సంబంధించిన సర్వీసులు అయితే సర్వర్ నిన్నటి నుంచి డౌన్ ఉండడంతో ఆ సర్టిఫికేట్లు రావడం లేదు. దీంతో ఐసెట్ ఎంసెట్ వెరిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. వారికి వెబ్ ఆప్షన్స్ డేట్ దగ్గరికి వస్తుండడంతో సర్టిఫికేట్స్ రాక అయితే ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై అధికారులు స్పందించారు. కేవలం అన్ని సర్వీసులు కాదు, మిగతా సర్వీసులు అన్ని వస్తున్నాయి, కేవలం ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధించిన సర్వీసులు మాత్రమే సర్వర్ డౌన్ అవ్వడం వల్ల రావడం లేదు, దాన్ని రిజర్వ్ చేస్తాము అని అయితే ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే విద్యార్థులు అయితే ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఇన్ కేస్ సర్టిఫికేట్స్ రాకపోయినప్పటికీ, ఏవైతే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నాయో అవి రాకపోయినప్పటికీ వారు అప్లై చేసిన స్లిప్ ఉంటే కనుక సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ దగ్గర వాటిని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి విద్యార్థులు ఎవరు ఆందోళన చెందవద్దు అని అయితే అధికారులు చెబుతున్నారు. వీడజండి శేఖర్తో రజిత, HMTV హైదరాబాద్.
నగరంలో వినాయక చవితి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. అదేవిధంగా వినాయక నిమజ్జనం ట్యాంక్ బండ్పై సందడిగా సాగుతోంది. నృత్యాలతో డప్పు చప్పులతో ఊరేగింపుగా ఐదో రోజు నిమజ్జనం కొనసాగుతోంది. నగరంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి గణపతి నిమజ్జనానికి ట్యాంక్ బండ్కి తరలి వస్తున్నారు భక్తులు. అదేవిధంగా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది. ట్యాంక్ బండ్పై జరుగుతున్న నిమజ్జన సందడి గురించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. వినాయక చవితి మొదటి రోజు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో నిమజ్జనం కూడా అంతే అంగరంగ వైభవంగా సందడి నెలకొంటుంది. అయితే ప్రస్తుతం మనమైతే హుస్సేన్ సాగర్ దగ్గరలో అవుతున్నాం. ఈ ట్యాంక్ బండ్ దగ్గర వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న చాలా మంది భక్తులు అయితే ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు, చిన్న చిన్న మట్టి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయడానికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని నిర్మూలించడానికి చాలా మంది ఈసారి అయితే చాలా మంది ప్రయత్నించారనే చెప్పొచ్చు. అయితే వాటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని పోలీసు యంత్రాంగం కూడా మట్టి విగ్రహాలను మాత్రమే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసే విధంగా అయితే ప్రోత్సహించడం జరుగుతుంది. అయితే అదేవిధంగా ఏవైతే 5 ఫీట్ కి మించి విగ్రహాలు ఉన్నాయో అవన్నీ నిమజ్జనం చేయడానికి డిఆర్ఎఫ్ సిబ్బంది మరియు పోలీసు యంత్రాంగం ఈ పర్యవేక్షణలోనే అయితే నిమజ్జనం జరుగుతూ ఉన్నాయి. అయితే నిమజ్జనం చేయడానికి వచ్చిన భక్తులందరూ కూడా డప్పు చప్పుల మేళాలతో మరియు నృత్యాలతో వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడానికి అయితే రావడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం విజువల్స్ అనేది చూసుకోవచ్చు. అయితే సందడి అనేది మనకు విజువల్ లోనే అంత కరెక్ట్ గా కనిపిస్తుంది. అయితే ఈ 5వ రోజు నిమజ్జనానికే ఇంత సందడి జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది యూత్ కౌరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎక్కువగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే రాత్రి సమయం అయినా ఇంకా చాలా మంది చిన్నపిల్లలతో సహా కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జనానికి రావడం జరిగింది. అయితే పెద్ద పెద్ద క్రేన్ సహాయంతోనైతే వినాయకులను నిమజ్జనం చేయడానికి అయితే యంత్రాంగం సిద్ధం చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు, గజ ఈతగాళ్ళని పెట్టి మరి క్రేన్ సహాయంతోనైతే వినాయకులని నిమజ్జనం చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ రోజు 5వ రోజు పురస్కరించుకొని చాలా మంది అయితే నిమజ్జనానికి రావడం జరిగింది. అది మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద క్రేన్స్ సహాయంతోనైతే వినాయకులను నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే మొదటి రోజు పూజ ఎలాగైతే జరుగుతుందో అదే రోజు నిమజ్జనం చేసే రోజు కూడా అవే పూజలు చేసి మరి వినాయకుడిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే ఆ పూజలన్నీ ముగించుకున్న తర్వాతే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే ఆ భక్తులు మరియు ఇక్కడ సిబ్బంది మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే అదేవిధంగా మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే అందరు కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. ఇంకా తమ సెల్ ఫోన్స్ లో కూడా నిమజ్జనం చేసే చిత్రాలన్నీ కూడా బంధించడం మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. అయితే ఈ రోజు ఇన్ని రోజులు ఎంతో జాగ్రత్తగా నిష్ఠగా చేసిన వినాయకుడు ఈ రోజు నిమజ్జనం కానున్న సందర్భంగా చాలా మంది ఇంకా కన్నీటి పర్యంతరం అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే విజువల్స్ లోనైతే చూస్తున్నట్లుగానైతే చాలా మంది తమ మొబైల్ ఫోన్స్ లోనైతే బంధించుకొని పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నిమజ్జనంకి ముందు కూడా పూజలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇటు చూసుకున్నట్లయితే వారి లాస్ట్ పిక్చర్ కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నుండి వచ్చారు? మల్లాపూర్ నుంచి. ఎలా జరిగింది నిమజ్జనం, ఎలా జరిగింది, ఇన్ని రోజులు పూజలు ఎలా జరిగాయి? అంటే ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ హ్యూజ్ క్రౌడ్ ఉంది. చాలా హ్యాపీ ఫీల్ ఉంది, సెలబ్రేషన్ లాగానే ఉంది, ఆల్మోస్ట్ ఫెస్టివల్ లాగా ఉంది. సో ఒక పండగ వాతావరణం మొత్తం ఇక్కడ హుస్సేన్ సాగర్ లోనే కనిపిస్తుంది అనేది ఇక్కడ భక్తులు చెప్పడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లుగానైతే చాలా మంది యువత ఇక్కడే ఉండి తమ ఆటపాటలతోనైతే వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్ రెడ్డితో గౌతమ్ రెడ్డి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ HMTV. శైలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై వివేకానంద నగర్ మాజీ కార్పొరేటర్ రంగారావు ఫైర్ అయ్యారు. గాంధీ ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవాలన్నారు. అరికపూడి గాంధీ ఊసరువెళ్లిలా ఎప్పటికప్పుడు అభివృద్ది పేరుతో పార్టీలను మారుస్తూ నమ్ముకున్న నాయకులను కార్యకర్తలను మోసం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికపూడి గాంధీ తను పార్టీ కండువ కప్పుకోలేదనడం హాస్యాస్పదంగా ఉందని రంగారావు దుయ్యబట్టారు. మరి ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి శ్రీలింగపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి గత 45 రోజుల కిందట జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ నిన్న నేను పార్టీలో జాయిన్ కాలేదు, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వేసిన కండువ ఆలయంలో వేసే కండువ అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. దాని గురించి నేను ఎమ్మెల్యే గాంధీ గారిని అడుగుతున్నాను, మీరు ఇప్పటికైనా మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నారు,
ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారు, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ కండవ ఎందుకు కప్పుకున్నారు? మీరే ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ నేను కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది, డెవలప్మెంట్ గురించి చెప్పి మీరే చెప్పినారు. మరి ఈరోజు మొన్న ఏదైతే హైకోర్టులో చెప్పినట్టు మీరు భయపడి ఈరోజు మాట మారుస్తున్నారా? లేకపోతే పిఎస్సీ చైర్మన్ మీకు ఇస్తాము మీరు ఈ విధంగా మాట్లాడాలని చెప్పి గవర్నమెంట్ పెద్దలు చెప్పినారా అని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే 29 రాష్ట్రాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు ఏ పొరపాటు మాట్లాడినా మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా క్లారిటీకి రండి. మీరు అందరినీ అడిగిండ్రు, కార్పొరేటర్లని దీవి నాయకులను అడిగి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యారని చెప్పి ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి రేవంత్ రెడ్డి ఇంటి కాడ కండవలు వేసుకొని జాయిన్ అయ్యి ఈరోజు మాట మారుస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు బీఆర్ఎస్గా కనుక ఉన్నారని మీరు అనుకుంటే మీకు ఏదైతే గవర్నమెంట్ పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిందో దానికి రాజీనామా చేసి కేసీఆర్ గారిని వచ్చి మళ్ళీ నేను మీ పార్టీలో ఉన్నానని చెప్పి మీరు కేసీఆర్ గారిని మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా అంటే నా ద్వారా అయితే మీ ఇబ్బంది ఏమి ఉండదు, మీరు అధిష్టానాన్ని కలవాల్సిందిగా కోరుతున్నాం. అలా కలవకుండా నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి మీరు అంటే కనుక మిమ్మల్ని ఎవరిని నమ్మే పరిస్థితిలో లేదని చెప్పి కూడా గుర్తిస్తా ఉన్నాను. ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జంట నగరాల నుంచే కాకుండా రాష్టం నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో బడా గణపతి ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా బందోబస్తును పెంచింది. గణపయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, దేవాలయ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. విఘ్నేశ్వరుడు నవరాత్రి ఉత్సవాలు నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్నాము. ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు, భక్తులు పెద్ద ఎత్తున అయితే గణనాథుడి దర్శనం కోసం అయితే తరలి వస్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మహారాష్ట్ర నుంచి వచ్చినాం మేము. ప్రతి ఏడు ఇక్కడికి వస్తారా? కాదు, ఈసారి వచ్చిన చూడడానికి. మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఇది చూడడం ఎలా అనిపిస్తుంది? మంచిగా వచ్చింది, ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. గుండు చాలా ఇది అవుతుంది సార్. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ? ఎంజాయ్ చేసినాం, పాజిటివ్ వైబ్ వస్తుంది ఇక్కడ వచ్చినాక. అమ్మ మీరు ఎక్కడ చూస్తున్నారు? నేను మహారాష్ట్ర నుంచి. మీరు? మేమందరం మహారాష్ట్ర నుంచి వచ్చినాం. చూసారు కదా, నగర వ్యాప్తంగా కాకుండా ఇతర ప్రదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా గణనాథుని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. సో ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉండడంతో ఒక ఫెస్టివల్ వైబ్ అయితే వచ్చిందని వారు చెప్తున్నారు. సో ముందుగా ఏ కార్యక్రమం చేసినా కూడా, ఎలాంటి పూజలు చేసినా కూడా తొలి పూజ అయితే గణనాథుడికే చేస్తారు. సో అలా చేయడం వల్ల మంచి జరుగుతుంది భక్తుల నమ్మకం. ఆ నగరంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొందనే చెప్పాలి. మల్లేష్తో ప్రియాంక, హెచ్ఎంటీవీ హైదరాబాద్. ఈ తరం యువత నాణ్యమైన కొత్త కొత్త డిజైన్స్ ఉన్న బట్టలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఒకసారి ధరించిన దుస్తులు మళ్లీ ధరించాలని కూడా అనుకోరు. అలాంటి యువతని ఆకర్షించడానికి నగరంలో వస్త్రాల డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శనలలో ఉంచి వినియోగదారులను ఆకర్షించుతున్నారు. ఇక చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ సరిపోయే దుస్తులు, నగలు, వాటి డిజైన్స్ ట్రెండ్ కు తగినట్లుగా ఉన్నాయి. అది ఎక్కడో తెలియాలి అంటే వాచ్ ది స్టోరీ. ఇండియన్ డిజైనర్స్ హాత్ ప్రీమియం ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ నేటి నుంచి సెప్టెంబర్ 11 వరకు తాజ్ కృష్ణలో కొనసాగనుంది. నటి శ్రీ పాప, ఫ్యాషన్ ప్రేమికులు, మోడల్స్, ఫ్యాషన్ ఔత్సాహికులు భారతీయ డిజైనర్ల గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముద్దుగుమ్మలు, డిజైనర్ బట్టలు, నగలు ధరించి అలరించారు. మొదటి రోజు IDH ఎగ్జిబిషన్ ఈ పాస్ ని చూపించి సిల్వర్ కాయిన్ ని గెలుచుకోండి అని నిర్వాహకులు ఆఫర్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా 5,000 రూపాయలు అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు. 10 మంది అదృష్ట కొనుగోలుదారులకు గోల్డ్ లాగెట్ వంటి ఆఫర్లు కస్టమర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. విత్ అవర్ దసేరా అండ్ దివాలి ఎడిట్ విచ్ ఈస్ ఓపెన్ టుడే 10th and 11th of September 2024. ద టైమింగ్స్ ఆర్ 11 in the morning to 8:30 in the evening. వి ఆర్ హ్యావింగ్ డిజైనర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ దసేరా అండ్ దివాలి ఎడిట్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. Places like Delhi, Jaipur, Bangalore, UP, MP and Kolkata. We have designers from all over India with their respective garments and shoes and bags and jewelries and home decor items. Please feel free to visit our grand extravaganza IDH Dasara and Diwali edit. Open from 11 in the morning to 8:30 in the evening. If you show your e-pass to our registration counter, you will be getting assured silver coin from our side.
and if you happen to purchase above 5000 rupees, there is an assured special gift from our end. On top of all this, we will be doing 10 lucky draws each day. In total, we will be having 20 lucky draws over 2 days of time, where we will be giving gold pendants to the lucky winners. So please feel free to visit IDH to experience the grand extravaganza of Dasera and Diwali special edition. Shop and enjoy it and shop till you drop. కోల్కతాకు చెందిన ప్రముఖ ఎగ్జిబిషన్ లో 80కి పైగా టాప్ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులు, సాంప్రదాయ దుస్తులు, బెనారస్ సిల్క్ చీరలు, ఆభరణాలు, కళాఖండాలు, హస్తకళలు మరిన్ని కొనుగోలుదారులకు నచ్చేలా పెట్టారు. ఎగ్జిబిషన్ మొదటి రోజున సందర్శకులకు హామీ ఇచ్చిన బహుమతిని ఇచ్చేస్తున్నారు. ఇండియన్ డిజైనర్స్ హ్యాట్ తన 2 రోజుల ఫ్యాషన్ మరియు జీవన శైలిని ప్రదర్శిస్తోంది. సెప్టెంబర్ 10-11 తేదీలలో బంజార్ హిల్స్ లో హోటల్ తాజ్ కృష్ణలో జరుగుతున్న ఈ ప్రదర్శనకు కస్టమర్లు ఆకర్షితులు. इस एग्जीबिशन में आके लोगों को क्या मिलता है? जो मिलता है कि एक ही छत के नीचे, एक ही हॉल में डिफरेंट सिटी का टेस्ट मिलता है. जैसे हम लोग खाने के मामले में हम लोग का टंग का जो ये होता है, ठीक है, टेस्ट बड्स, वैसे ही फैशन लवर के लिए भी टेस्ट बड्स होता है. तो ऑल ओवर इंडिया से जो आते हैं, ये लोगों को तो मतलब वार्डरोब अभी भर गया है. अभी जो फैशन लवर होते हैं उनको क्या होता है कि वार्डरोब जितना भी भरे तो मन नहीं भरता है, तो इसलिए हम लोग बार बार आते हैं. प्यार भी उतना ज्यादा मिलता है हम लोगों को. और सबसे बढ़िया बात यह है कि शुभम ने जो बताया कि फर्स्ट डे विजिटिंग में ओरिजिनल सिल्वर कॉइन देते हैं हम लोग. लकी ड्रॉ होता है दिन में 10 टाइम्स, जिसमें हम लोग गोल्ड पेंडेंट देते हैं. ये 2 दिन के लिए है, ठीक है. तो कस्टमर को जो है ना, ये हमारी लक्ष्मी होता है, तो लक्ष्मी को हम लोग एवरी टाइम आमंत्रित करते हैं. और मैं ये कहना चाहूंगा कि IDH को आप जितना जल्दी प्यार देंगे उतना जल्दी हम लोग रिटर्न भी देंगे आप लोगों को. कोशिश में तो हम लोग है ही, ठीक है. तो इसके बाद भी हम लोग को बहुत आगे जाना है, तो आप लोगों के साथ में हम लोगों को इनकरेज करेगा. सो थैंक यू सो मच एंड वी लव हैदराबाद. थैंक यू सो मच. एंड इंडियन डिजाइनर हार्ट्स आर गोइंग टू बी लॉन्चिंग देयर एग्जीबिशन इन ओल्ड वाई एंड देयर गोइंग टू बी कनेक्टिंग इन 2 डेज, टुडे एंड टुमारो. हियर यू कैन फाइंड अ लॉट ऑफ कलेक्शन, ज्वेलरी, वेस्टर्न वेयर, क्लोथिंग, एक्सेसरीज, एवरीथिंग. सो आई विश यू ऑल कम फॉरवर्ड एंड एक्सपीरियंस द हाई लाइफ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఇండియన్ డిజైనర్స్ హ్యాట్ ప్రీమియం ఫ్యాషన్ లో ప్రత్యేక ఆఫర్లు పెట్టారు. నిర్వాహకులు 2 రోజుల పాటు మాత్రమే ఎగ్జిబిషన్ పెట్టడంతో కస్టమర్లు దుస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సిటీ రౌండప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో రజక సంఘం వారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, చాకలి ఐలమ్మ, షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోటి ఉమెన్స్ కాలేజ్ కు చాకలి ఐలమ్మ పేరు పెడతామని హామీ ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు. గతంలో సీఎం గారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తమకు గుర్తింపు ఉండేదని, మళ్లీ అలాంటి రోజులు ఇప్పుడు వచ్చాయని అన్నారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయాలను హైదరాబాద్ సిపిసివి ఆనంద్ సందర్శించారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై చర్చించేందుకు సౌత్ వెస్ట్ జోన్ అధికారులందరితో సిపి ఆనంద్ సమావేశాన్ని నిర్వహించారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిపి సూచించారు. ఇది వాల్టి పక్క హైదరాబాద్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.